గుంటూరు జిల్లాలో మెగా వ్యాక్సినేషన్ డ్రైవ్ జరుగుతోంది. వ్యాక్సినేషన్ ప్రక్రియను కలెక్టర్ వివేక్ యాదవ్ పర్యవేక్షిస్తున్నారు. ఇప్పటికే జిల్లాలకు 100,000 డోసులు చేరుకున్నాయి. జిల్లాలో మొత్తం 1,200,000 మందికి పైగా టీకాలు ఇచ్చామంటున్న కలెక్టర్ వివేక్ యాదవ్ తో మా కరెస్పాండెంట్ రామారావు ఫేస్ టు ఫేస్. గుంటూరు జిల్లాలో కోవిడ్ వ్యాక్సినేషన్ స్పెషల్ డ్రైవ్ కొనసాగుతుంది. ఏదైతే 5 ఏళ్లలోపు చిన్నారులు ఉన్నటువంటి తల్లిదండ్రులు, అలాగనే 45 ఇయర్స్ నిండిన వాళ్ళందరికీ కూడా వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు. ఈరోజు స్పెషల్గా జిల్లా వ్యాప్తంగా కూడా భారీ స్థాయిలో కోవిడ్ వ్యాక్సినేషన్ ఏర్పాటు చేసి వ్యాక్సినేషన్ వేయించేందుకు అధికారులన్నీ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రస్తుతం మనతో పాటు కలెక్టర్ వివేక్ యాదవ్ గారు ఉన్నారు. సార్, చెప్పండి సార్, జిల్లాలో కోవిడ్ వ్యాక్సినేషన్కి సంబంధించి ఈరోజు ఎన్ని కేంద్రాలు ఏర్పాటు చేశారు, ఎంతమందికి వ్యాక్సినేషన్ చేయించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు సార్? గుంటూరు జిల్లాలో 417 వ్యాక్సినేషన్ పాయింట్స్ అక్రాస్ ద డిస్ట్రిక్ట్ ఏర్పాటు చేసాం. అలాగే ఈరోజు మనకి 1 లాక్ డోజెస్ స్టేట్ ద్వారా వచ్చింది. కోల్డ్ స్టోరేజ్ పాయింట్ నుంచి మనం వేరియస్ వ్యాక్సినేషన్ సెంటర్స్కి పంపించాము. అక్కడ సిబ్బందిని ఏర్పాటు చేయడం జరిగింది. ఎంపీడిఓ మున్సిపల్ కమిషనర్స్ వారి ఆధ్వర్యంలో ఈ ప్రక్రియ కొనసాగుతుంది. 45 ఇయర్స్ ప్లస్ ఉన్న వాళ్ళు, అలాగే ఎవరైతే మహిళలు ఉన్నారో వాళ్ళకి 5 సంవత్సరాల లోపల పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ అర్హత. సో వాళ్ళకి 1st డోసెస్ కానీ 2nd డోసెస్ ఈరోజు ఇవ్వడం జరుగుతుంది. మనకి 1 లాక్ డోసెస్ ఏదైతే వచ్చినాయి, ఈరోజు మెగా వ్యాక్సినేషన్ ప్రోగ్రాంలో ఆల్ 1 లాక్ డోసెస్ కన్జ్యూమ్ చేసే విధంగా అన్ని ఏర్పాట్లు మనము చేసాము. అంటే ప్రత్యేకించి ఇప్పుడు చిన్నపిల్లలు ఉన్న తల్లిదండ్రులని వాళ్ళకి వ్యాక్సినేషన్ వేయడానికి ఎలాంటి ఏర్పాట్లు చేశారు సార్? అంటే మదర్ అండ్ చైల్డ్ కేర్ ట్రాకింగ్ సిస్టమ్ ఉంటుంది, దాంట్లో అన్ని డేటాలు